బీఆర్ఎస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు పార్టీల దారేటు వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో వీళ్ళిద్దరూ కూడా ప్రధానమంత్రి అభ్యర్థులే. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చిన్న రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఢిల్లీ ఒక చిన్న రాష్ట్రం, పంజాబ్ మరొక చిన్న రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలలో విజయం సాధించడం ద్వారా వాళ్ళకు జాతీయ హోదా కూడా వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఈ బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రాంతీయ పార్టీ హోదా మాత్రమే లభించింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రాంతీయ పార్టీ హోదా కూడా ఆంధ్రప్రదేశ్లో లభించలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు లేని రాజకీయ పార్టీ హోదా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు కూడా సంక్షోభంలో ఇరుక్కుపోయాయి. బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క లిక్కర్ కుంభకోణంలో కవిత పీకల్లో తిరుక్కుపోయి, ఇంకో పక్కన వాడెవడో జైల్లో ఉండి సుకేష్ అని జైల్లో ఉండే నేరస్తుడు 100 కోట్ల మోసాలు చేసి వాడు వీడియోలున్నాయి, వాడు పత్రికా ప్రకటనలు, నాకు కవితకు ఏదో సంబంధం ఉన్నది, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, నేను 75 కోట్లు తెచ్చి బీఆర్ఎస్ కార్యాలయంలో ఇచ్చాను, ఇవన్నీ కూడా ఒక నేరస్తుడు రోజువారీగా జాతీయ మీడియాలో మరి ప్రాంతీయ మీడియాలో మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను, కవిత వ్యక్తిగత ప్రతిష్టను కూడా దిగజార్చేసినాయి. మరోపక్క తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్ ఆ భాగోతం, ఆ లీకేజ్ భాగోతం వల్ల ప్రతిష్ట దిగజారిపోయి 30 లక్షల మంది నిరుద్యోగులు మాకు కేసీఆర్ అధికారంలోకి వస్తే నెలకు 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఖాళీలు 8 సంవత్సరాలు నింపకుండా ఎన్నికలు వస్తున్నాయని ప్రకటనలు విడుదల చేసి పరీక్షల నిర్వహణలో ఘోర వైఫల్యము చెంది తెలంగాణ నిరుద్యోగ యువత 30 లక్షల మంది, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కలిపితే 90 లక్షల మంది, ఆ కుటుంబంలో మరొక కుటుంబ సభ్యుడు ఉంటే ఒక్కొక్క కుటుంబంలో 4 ఓట్ల చొప్పున పోతే దాదాపు 1 కోటి పైగా ఓట్లు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక సంక్షోభంగా భావించాలి. ఈ నిరుద్యోగ యువత యొక్క ఉద్యమం ఆనాడు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం అప్పుడు సాగర్ హారం, మిలియన్ మార్చ్, ఆ ఉద్యమాలు ఎలా ముందుకొచ్చినాయో మళ్ళీ ఉస్మానియా క్యాంపస్సు, కాకతీయ క్యాంపస్సు, విశ్వవిద్యాలయాలన్నీ కూడా వేడెక్కిపోయి అక్కడే విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, నిరుద్యోగ యువత వాళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల ఓట్లుంటే దాదాపు 1 కోటి ఓట్లు యువతకే ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువతకు, అలాగే ఏదో ప్రైవేటు ఉపాధి చేసుకుంటున్న వాళ్ళు, వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు, యువత యొక్క ఓట్లు 1 కోటి ఉన్నాయి. కనుక తెలంగాణ యొక్క రాజకీయ భవితవ్యం 23 డిసెంబర్లో యువతే తేల్చబోతున్నారు. ఈరోజు యువత చాలా అసంతృప్తితో ఉన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇవన్నీ హామీలకే పరిమితమైంది. దళిత బంధు ప్రచారానికే పనికొస్తుంది కానీ దళిత బంధు లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువ. అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తు విగ్రహం పెట్టినంత మాత్రాన అది నిరుద్యోగ యువతను ఈ రాష్ట్రంలో ఉండే 18 లక్షల దళిత కుటుంబాలకు ఊరటను కల్పించే అవకాశం ఏమాత్రం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ సిపిఎంతో అవగాహన కుదుర్చుకొని పొత్తుతో వెళ్ళాలని ఆలోచనలో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఎంకి అధికంగా సీట్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిపిఐకి అధికంగా, వాళ్ళకి కనీసము 10-12 సీట్లు కామ్రేడ్లకు కేటాయించవలసిన అవసరం ఉంది. కేసీఆర్ పదే పదే సిట్టింగు ఎమ్మెల్యేలకే నేను సీట్లు ఇస్తాను, నేను అభ్యర్థులను మార్చను అని చెప్తూ వచ్చాడు. మరి కమ్యూనిస్టులకు కేటాయించిన సీట్లలో ఉండే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్ళకు అర్థమైంది, ఆ సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించిన సీట్లలో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ దూకి బీజేపీ తీర్థం పుచ్చుకుని బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేను అవినీతిని ఊడ్చేస్తాను, చీపిరి పట్టుకున్నానని చీపిరి గుర్తుతో ముందుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి సత్యేంద్ర జైన్ అని ఇంతకుముందు ఒక మంత్రి, ఆయన జైలుకి వెళ్ళాడు. పంజాబ్లో నూతనంగా ఎన్నికబడి ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన జైలుకి వెళ్ళాడు. ఇక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తీహార్ జైల్లో ఢిల్లీలో ఉన్నాడు. ఆ మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్లో కేజ్రీవాల్ పేరుందని చెప్పి కేజ్రీవాల్ను కూడా సిబిఐ సాక్షిగా ఆయన్ని పిలిచి 9 గంటల పాటు విచారణ జరిపారు. అసలు ప్రభుత్వము అమ్మవలసిన దుకాణాలు ప్రైవేటు పరం ఎందుకు చేశారు? 6% లాభం ఇవ్వవలసిన ప్రైవేట్ వ్యాపారస్తులకు దాన్ని 12% ఎందుకు పెంపు చేశారు? దక్షిణాది లాబీ నుంచి 100 కోట్లు మీకు క్యాష్ ఇక్కడికి మీకు చేరిందనే ఆరోపణలు, వీటన్నిటి మధ్య ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గందరగోళానికి గురైంది. ఢిల్లీలో ఉండే వాళ్ళంతా విజ్ఞులు, అక్కడ ఎవరు అమాయకులు లేరు, అందరూ చదువుకున్న వాళ్ళే. ఏ విధంగా అయితే కేరళలో అక్కడ అక్షరాస్యత 99.9% ఉంటుందో, ఢిల్లీ కూడా పాశ్చాత్య దేశాల వలె తెలివిగలవాళ్ళు, వాళ్ళలో కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాను, ప్రధానమంత్రి అయిపోవాలనే ఒక అత్యాశతో అవినీతికి పాల్పడ్డారనే అనుమానం ఢిల్లీ ప్రజలకు కూడా కలుగుతూ ఉంది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కేసీఆర్, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు కనపడటంలా. ఏ రాజకీయ పార్టీ కూడా వీళ్ళతో కలిస్తే అవినీతి మరక అవినీతి ముద్ర మనపై పడుతుందని భయానికి ఎవరు ముందుకు రావటంలా. ప్రధాన ప్రతిపక్షాలైన డిఎంకే, తమిళనాడు స్టాలిన్ చాలా స్పష్టంగా చెప్పాడు, నేను కాంగ్రెస్తోనే ఉంటాను. తృణమూల్ కాంగ్రెస్, అలాగే ఎన్సీపీ పవార్, మమతా బెనర్జీ పవార్, నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి, వీళ్ళెవరూ కూడా బీఆర్ఎస్తోనూ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసే పరిస్థితి లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరిస్తానని చెప్పి పదే పదే మహారాష్ట్రలో ఇప్పుడు 2 పెట్టాడు, 3వ మీటింగ్ అక్కడ పెడతాడంట. పంచాయతీ ఎన్నికలకు వెళ్తాను, నేను సమితి ఎన్నికలకు వెళ్తాను, బ్లాక్ ఎన్నికలకు వెళ్తాను, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్తాను అనేవాడు పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదు? దాదాపు 1 కోటి మంది తెలుగు ఓటర్లు ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఒకానొకప్పుడు హైదరాబాదు సంస్థానంలో భాగస్వామ్యంగా ఉన్న 5 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి, అక్కడ ఎందుకు పోటీ చేయటం లేదు? కనుక బీఆర్ఎస్ కూడా డీలా పడిందనే సంకేతాలు కనపడుతున్నాయి. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఛానల్కి ఇచ్చేటప్పుడు కవిత మాటల సందర్భంగా, మాతో కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా కూడా పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళటానికి మాకేమి అభ్యంతరం లేదు అని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి కూడా సిద్ధమైన విధంగా ఆమె ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. तर्वाता सीनियर नायकुडु जानारेड्डी आयन कूडा आयन द्वारा कांग्रेस हई कमांड రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ శ్రేణులను నాయకులను ప్రజలను కూడా మానసికంగా బీఆర్ఎస్ పార్టీతో భవిష్యత్తులో మేము పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నది అనే విధంగా జానారెడ్డి కర్ర ఇరక్కుండా పాము జావకుండా ఒక లీక్ రూపాన బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండే అవకాశం ఉన్నది అని చెప్పకనే చెప్పాడు 2018లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు ఆ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది 19 సీట్లకే పరిమితమైంది ఆ రోజున 2018లో కాంగ్రెస్ పార్టీ సొంతగా పోటీ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అంటున్నారు చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాలు పెడితే కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్ రగులుస్తాడు ఇప్పుడు కూడా 2023 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అవివేకంగా తెలంగాణలో కాలు పెడితే ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ ఓటమి చెందటం ఖాయం మళ్ళీ కేసీఆర్కి అవకాశం వస్తుంది సెంటిమెంట్ రెచ్చగొడతాడు అదిగో వచ్చాడు చంద్రబాబు మనం కష్టపడి 14 ఏళ్ళు శ్రమించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు కలిపేసి మళ్ళీ మనం ఆంధ్ర పాలకుల చేతిలోకి వెళ్ళిపోతామని సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని నవంబర్ డిసెంబర్ 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఈ 4 పార్టీలు కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి సై అంటే సై డి అంటే డి అని వేగంగా విస్తరించిన భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు అయినా కూడా 2009లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం టీఆర్ఎస్ కమ్యూనిస్టులు అందరూ కలిసి కూటమి మహాకూటమి ఏర్పరిచిన కూటమి అధికారంలోకి రాలా సింగిల్గా పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డి 2009లో గెలిచాడు అట్లాగే 2018లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం 4 పార్టీలు పోటీ చేసిన సింగిల్గా పోటీ చేసిన టీఆర్ఎస్ గెలిచింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మహాకూటమి ఏర్పరిచి ఈ 23 నవంబర్ డిసెంబర్లకు వెళ్ళినా ఎన్నికలకు వెళ్ళినా మహాకూటమి ఏర్పడినంత మాత్రాన 4 పార్టీలు కలిసినంత మాత్రాన ప్రజలు ఓటు వేస్తారనే నమ్మకం ఏమాత్రం లేదు ఏదేమైనా జాతీయ రాజకీయాల్లో 3వ ఫ్రంట్ లేదు ఫెడరల్ ఫ్రంట్ లేదు ఏ విధంగా 2017లో ఆనాడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నా ఆధ్వర్యంలో ఫెడరల్ ఫ్రంట్ అని కొన్నాళ్ళు ముచ్చటించి దాన్ని నినాదాలిచ్చి తదుపరి తోకముడిచిన విధంగా బీఆర్ఎస్ పార్టీ అయినా మళ్ళీ ఇప్పుడు దాని స్థాయి దాని స్థానము టీఆర్ఎస్ఏ ఏ ముహూర్తాన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అని పెట్టాడో అప్పటి నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కష్టాల కడలిలో అడుగుపెట్టింది ఏదేమైనా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కూటమిలో యూపీఏ కూటమిలో భాగస్వాములై బలంగా ఉన్న ప్రధానమంత్రిని ఢీకొనాలంటే వీళ్ళందరూ కలిసినా కూడా ఆనాడు 1970 దశకంలో ఇందిరాగాంధీ ఎంత పవర్ఫుల్ ప్రధానమంత్రి ఉందో అంతకంటే పవర్ఫుల్ ప్రధానమంత్రి ఎవరంటే ప్రధానమంత్రి మోదీ ఇందిరాగాంధీ దేశాన్ని శాసిస్తే ఈరోజు ప్రధానమంత్రి మోదీ దేశాన్నే కాదు ప్రపంచ దేశాలను శాసిస్తూ విశ్వానికి నేతగా ఎదిగిన తరుణంలో ఈ కిచిడీ పార్టీలు చిన్న చితుకు పార్టీలు ఇవన్నీ కలిసినా కూడా మరి ఏనుగు లాంటి అత్యధికంగా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ 25 కోట్ల సభ్యత్వం కలిగిన భారతీయ జనతా పార్టీ ఒక మహా ఏనుగు లాంటిది. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కూటమిలో రేపో మాపో వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళకు మద్దతు కోసం నైతిక మద్దతు కోసం అయితే మనీష్ సిసోడియా ఆయన అరెస్ట్ అయినా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కవితను అరెస్ట్ చేయరు. కవితను అరెస్ట్ చేస్తే కాసునో కూసునో ఓట్లు సానుభూతి రూపాన భారతీయ జనతా పార్టీ కోల్పోయే అవకాశం ఉన్నది కనుక ప్రజలలో బీఆర్ఎస్ అవినీతిని ఎత్తి చూపటమే, అంతేగాని కవితని అరెస్టు చేయటం ద్వారా రాజకీయంగా ఏమీ బీజేపీకి లబ్ధి కలగదు. కనుక నవంబర్ డిసెంబర్ ఎన్నికలు అయ్యే వరకు ఈ విచారణలు, ఈ సాక్ష్యాలు, ఈ ఎంక్వైరీలు, ఈ ఈడీ పిలవటాలు ఇవే జరుగుతాయి. కానీ అంటే దాన్ని ఆ అవినీతి లిక్కర్ కుంభకోణం అవినీతి ప్రజలలో చర్చ జరిగే విధంగా ఎప్పటికప్పుడు దీన్ని లైవ్లో ఉంచుతారు, ఇది బతికుండేలా ఉంచుతారు. కానీ కవితను మాత్రం అరెస్టు చేయరు. కవితను అరెస్టు చేయటం ద్వారా భారతీయ జనతా పార్టీకి కొంత రాజకీయంగా నష్టం కలుగుతుంది. అందువల్ల ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు వాళ్ళు బ్యారేజ్ వేస్తారు. ఎవరిని అరెస్ట్ చేస్తే ఏ రకమైన రాజకీయ ప్రయోజనాలు, నష్టాలు, కష్టాలు ఎదురవుతాయని బేరేజ్ వేస్తారు. కనుక కవిత ఎట్టి పరిస్థితులలో శాసనసభ ఎన్నికల ముందు అరెస్టు కాదు కాదు కాదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ త్వరలో దగ్గరయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం నేను హైకమాండ్తో మాట్లాడాను, అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోమని అన్నా హైకమాండ్ నిర్ణయం చేస్తే ఆయనకు ఉండేదేంటి? ఉంటే ఆ పార్టీలో ఉండాలి, లేదు రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళాలి. కనుక రేవంత్ రెడ్డి మాట కాంగ్రెస్ పార్టీలో సాగదు, చెల్లదు. హైకమాండ్ చెప్పింది వేదం. కనుక హైకమాండ్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోండి అంటే నిర్ణయం అయిపోయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పింది, పొత్తు జరిగిపోతుంది. రేవంత్ రెడ్డి నువ్వు ఉంటే ఉండు, లేదా నీ దారిని నువ్వు చూసుకో అంటారు. కనుక రేవంత్ రెడ్డి ఈరోజు హైకమాండ్ని శాసించే పరిస్థితి లేదు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు కూడా లిక్కర్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వటానికి త్వరలో ఒక వ్యూహ రచన చేసుకుంటున్నాయి.